అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యనా వఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహబిహి వమన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రేవేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం నిరంతర పోరాటం జీవితం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. والذين جاهدوا فينا لنهدينهم سبلنا. ఎవరైతే మా ప్రసన్నతను కోరుతూ పరిశ్రమిస్తారో మేము వారికి అనేక మార్గాలను చూపుతాం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉత్తమంగా వ్యవహరించే వారి సరసనే ఉంటాడు. అభిమానమిత్రులారా, రమజాను మాసం, ఉపవాసాల మాసం, తరావీహ్ల మాసం, ఖురాన్ పారాయణాల మాసం, దాన ధర్మాల మాసం, వీటన్నిటితో పాటు విజయ పరంపరల మాసము కూడా రమదాన్. ఇస్లామీ చరిత్రను గనుక మనం తిరగేసినట్లయితే అనేక ఘనాపాటి విజయాలు కదన రంగంలో, యుద్ధ మైదానంలో రమజాను మాసంలోనే లభించాయి. కనుక జీవితం ఒక రకంగా యుద్ధమే. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒకదానితోటి మనం యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో అది మనసు కావచ్చు, కొన్ని సందర్భాలలో పరివారం కావచ్చు, కొన్ని సందర్భాలలో పరిచయస్తులు కావచ్చు, కొన్ని సందర్భాలలో పరిస్థితులు కావచ్చు, కొన్ని సందర్భాలలో శత్రువులు కావచ్చు. నిరంతరం ఎవరు ఒకరితో మనం ఘర్షణ పడుతూనే ఉంటాము. పోరాటం అనేది, ఈ పోరాట పటిమ అనేది మనలో కొనసాగుతూనే ఉంటుంది. కనుక అభిమానమిత్రులారా, ఈ మాసంలో మన మానసిక శిక్షణ కోసం కానీ, సామాజిక సంఘపరమైన శిక్షణ కోసం కానీ పనికొచ్చే కొన్ని విషయాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో ప్రథమంగా మనం తెలుసుకోబోయిన అంశం జిహాద్. జిహాద్ అంటే శ్రమించడం, కష్టపడడం, స్ట్రగుల్ అంటాం మనం. అదేవిధంగా అరబీలో మూల యొక్క అక్షరాలు జీమ్ హా దాల్. కనుక ఈ మూల అక్షరాల్ని జహద్గా మరియు జుహద్గా చదువుతారు. జహద్ అంటే కష్టము, శ్రమ. జుహద్ అంటే శక్తి, అలాగే సౌకర్యం. కనుక కష్టే ఫలి అన్నారు. మనం ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి. అలాగే శ్రమైక జీవన సౌందర్యం అంటే, నిజంగా మనిషి జీవితంలో ఆనందం నిండాలంటే, సంతోషం పండాలి అంటే ఖచ్చితంగా అతనిలో శ్రమించే గుణం ఉండాలి. కనుక జిహాద్ అంటే ఏంటంటే నిరంతర పోరాటం, నిరంతర పరిశ్రమ, నిరంతర శ్రమ. అలాగే తద్వారా మనిషి తన మానసిక, శారీరక,
మేధోపరమైన ఆరోగ్యపరమైన సాంఘికపరమైన శక్తిని అతను పెంచుకోవడం. కనుక పండితులు జిహాద్ని కొన్ని భాగాలు విభజించారు. అందులో ప్రథమమైనది ఏమిటంటే జిహాద్ బిన్ నఫ్స్, మనం మన మనసుతో చేసే యొక్క జిహాద్ అంటే ఘర్షణ పోరాటం. కనుక మనసు అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మంచి కోసం పురిగోల్పే మనసు, రెండవది చెడు కోసం ఉసిగోల్పే చెడు యొక్క ఆత్మ. మరి చెడు ఆత్మ యొక్క ఆ దుష్ప్రేరకాలను దాటి గనక మనం ముందుకెళ్ళినట్లయితే, కేవలం మంచి మాత్రమే మన మనసులో చోటు చేసుకున్నట్లయితే, మన మనసు శాంతం మంచితో నిండినట్లయితే, అక్కడ నెమ్మదించిన ఆత్మ అనేది మనకు ప్రాప్తమవుతుంది. దాన్ని నఫ్సు ముత్మయిన్న అంటారు. కనుక మనం ఈ రెండు పరిస్థితుల నుండి ఎక్కడ ఏ రకంగా మనం మసులుకోవాలని బేరీజు వేసుకుంటూ, ఆ ఉత్తమ స్థితి ఏదైతే నెమ్మదించిన మనసు స్థితి ఉందో ఆ స్థితికి చేరే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. మరి ఆ నిమిత్తం మనం మనసుకి విద్యాపరమైన శిక్షణ ఇవ్వాలి. అంటే ఏది మంచి ఏది చెడ్డ, ఏది న్యాయం ఏది అన్యాయం, ఏది ధర్మం ఏది అధర్మం అన్న ఈ ఇంకిత జ్ఞానం ఏదైతే ఉందో అది మన మనసుకి మనం ఇవ్వగలగాలి. కనుక ధర్మబద్ధమైన జ్ఞాన సముపార్జన అనేది మనసుకి ఎంతో అవసరం. రెండవది ధర్మబద్ధమైన ఆచరణ అనేది ఈ మనసుకి మనం అలవాటు చెయ్యాలి. మూడవది ఏ ధర్మాన్నైతే ఏ నిజాన్నైతే ఏ సత్యాన్నైతే అది నమ్మిందో దాన్ని ఇతరుల వరకు చేరవేయాలి అన్న యొక్క బోధనాపరమైన యొక్క బాధ్యత అనేది శిక్షణ అనేది దానికి మనం ఇవ్వాలి. నాలుగవది ఈ మూడు విషయాలు చేస్తూ ఏ సమస్యలైతే వస్తాయో, ఏ ఇక్కట్లయితే వస్తాయో, ఏ ఇబ్బందులైతే వస్తాయో వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ఓర్పు సహనాలతో కూడిన శిక్షణ, ఓర్మి కూర్మితో కూడిన శిక్షణ కూడా మనసుకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.